అల్నేలో ఏంది వంగ తోట అంత తిరిగి పరిశీలనగా చేస్తున్నా? ఏమి లేదమ్మా, వంగ తోటలో ఏదో పురుగు ఉన్నట్టుగా ఉంది. దానికోసం యాపగింజల కషాయం తయారు చేద్దాం అనుకుంటున్నా. మీరు మేము ఒకేసారి వంగ తోట వేసాము, కానీ మా వంగ తోట అంతా గిటకబారిపోయింది, పూత పిందె రావట్లేదు. మీదంతా పచ్చగా కనపడుతుంది, పూత పిందె కూడా బాగా వస్తుంది. ఎందుకని అంటారు? నేను నా వంగ తోటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నాను. అందువల్ల నా చేలో కాయలు పూతలు ఎక్కువగా ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారా? ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? నేను గత సంవత్సరం తిరుపతిలో జరిగినటువంటి ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్ గారి శిక్షణా శిబిరానికి గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ వారి సహకారంతో వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ప్రకృతిలో లభించే ఆకులు, దేశవాళీ ఆవుతోనే ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎటువంటి రసాయన పురుగు మందులు, కాంప్లెక్స్ ఎరువులు వాడకుండా ఒక్క దేశవాళీ ఆవుతోనే 30 ఎకరాలు సాగు చేయొచ్చని వివరంగా చెప్పడం జరిగింది. ఒక్క ఆవుతో 30 ఎకరాలు పండియచ్చా? అవును, పండియచ్చు. వ్యవసాయ శాఖ వారి ఆర్థిక సహాయంతో నేను ఆవును కొనుగోలు చేశాను. అంతేకాకుండా మన వ్యవసాయ శాఖ వారు మన గ్రామాల్లోనే సిఆర్పిలను ఏర్పాటు చేసి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. వారి సూచనలు, సలహాల ప్రకారం ఈ వంగ తోటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నాను. మరి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దుక్కులు ఎలా తయారు చేసుకున్నారు? నేను నాకున్న ఎకరం పొలంలో 100 కేజీల ఘనజీవ అమృతాన్ని, 100 కేజీల వ్యాప్పిండిని వేసి దుక్కిని బాగా మెత్తగా కలియదున్నాను. మరి తర్వాత ఏం చేశారు? తర్వాత ఆవు పేడ, ఆవు మూత్రం, పుట్టమట్టి, సున్నం కలిపి బీజామృతం తయారు చేసి వంగనారును బీజామృతంలో నారు శుద్ధి చేసి నా పొలంలో నాటుకున్నాను. మరి పురుగు నివారణకు ఏమి పిచికారీ చేశారు? నేను వంగ తోట నాటిన 15 రోజులకు నేమాసరం పిచికారీ చేశాను. వారం తర్వాత పుల్లటి మజ్జిగ పిచికారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ద్రవజీవామృతం పుల్లటి మజ్జిగ కలిపి పిచికారీ చేయడం వల్ల తెగుళ్ళు పూర్తిగా నివారించబడతాయి. దాంతోపాటుగా పేడ మూత్రం, ఇంగువ ద్రావణాన్ని కూడా పిచికారీ చేయడం వల్ల నా చేలో తెగుళ్ళు పూర్తిగా నివారించబడ్డాయి. మీ వంగ తోటలో పూత పిందె ఎక్కువగా కనపడుతుంది, ఇట్లా ఎక్కువగా ఉండడానికి మీరేం పిచికారీ చేశారు? నేను మొక్క నాటిన 20 రోజుల తర్వాత పంచగవ్యాను పిచికారీ చేయడం వల్ల పూత ఎక్కువగా రావడమే కాకుండా చెట్టు బాగా ఎదిగి బాగా కొమ్మ ఎక్కువగా వచ్చింది. మరి వంగ తోటలో పురుగు ఎక్కువగా వస్తుంది కదా, ఈ పద్ధతిలో మరి ఏ పిచికారీ చేశావు? వంగ తోటలో పురుగుల నివారణకు గాను యాపగింజల కషాయాన్ని ప్రతి 20 రోజులకు పిచికారీ చేయాలి. దాంతోపాటుగా పురుగు యొక్క ఉధృతిని బట్టి అగ్నిస్త్రం కూడా పిచికారీ చేయాలి. దానివల్ల వంగ తోటలో పురుగులు పూర్తిగా నివారించబడతాయి. అంతేకాకుండా నా పొలంలో లింగాకర్షక బుట్టల్ని 10 దాకా ఏర్పాటు చేశాను. వాటి వల్ల రసం పీల్చే పురుగులు పూర్తిగా నివారించబడతాయి. వీటితో పాటుగా నా పొలంలో జిగురు పూసిన పసుపు రంగు ప్లేట్లను పెట్టినాను. వాటి వల్ల రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని తెలుసుకోవచ్చును, అవి కూడా కొంతవరకు నివారించవచ్చును. వీటితో పాటుగా పక్షి స్థావరాలు కూడా నా పొలంలో ఏర్పాటు చేశాను. వీటి వల్ల పురుగుల ఉధృతిని తగ్గుతుంది. మరి వంగలో రసం పీల్చే పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మీరేం చేశారు? వంగ తోటలో రసం పీల్చే పురుగు ఉధృతి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు తూటికాడ కషాయాన్ని కొట్టడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతిని పూర్తిగా తగ్గించవచ్చు. వంగ తోట ఇంత బలంగా ఏపుగా ఉండటానికి ఎరువులకు బదులుగా ఏమి వాడారు? ఈ వంగ తోటకి నేను నీటి తళ్ళిచ్చే ప్రతిసారి నీటి తడితో పాటు ద్రవజీవామృతాన్ని నీళ్లతో పాటు పారించడం వల్ల వంగ తోట ఎంతో ఏపుగా బలంగా పెరిగింది. మరి కాయలు ఇంత నాణ్యంగా ఉన్నాయి కదా, దీనికోసం మీరు ఏం చేశారు?
నేను ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వంగతోట సాగు చేయటం వలన ఈ రాజీలేని సూత్రాలన్నీ పాటించడం వలన నాకు వంకాయలు ఎంతో నాణ్యంగా రావడమే కాకుండా మార్కెట్లో కూడా నా వంకాయలకు అధిక ధర లభిస్తుంది. నేను ఈ పద్ధతులన్నీ పాటించడం వలన మిగతా రైతుల కంటే నాకు పెట్టుబడి పూర్తిగా తగ్గింది. అంతేకాకుండా నాకు నా కుటుంబానికి ఎంతో ఆరోగ్యంగా ఉండమే కాకుండా ఈ సమాజానికి కూడా మంచి ఆహారాన్ని అందించానన్న తృప్తి నాకు కలుగుతుంది. ఈ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిని రాష్ట్రంలో ఉన్న రైతులందరూ పాటిస్తే మన రాష్ట్రం మొత్తానికి ఎంతో బలవర్ధకమైన ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలనే లేకుండా పోయి రైతే రాజన్న నినాదం నిజమవుతుంది. మేము కూడా ఇదే పద్ధతిలో వంగ తోట సాగు చేస్తాము. మా తోటి రైతులకు కూడా తెలియజేస్తాము.